జగన్ గారు కొట్టిన దెబ్బకి మా మైండ్ బ్లాక్ అయింది. ఇంత చేసిన ఇప్పటి వరకు మీకు వివరించాను నేను ఏం చేశానో, పార్టీకి ఎంత కష్టపడ్డానో, పార్టీ లైన్ దాటకుండా సమన్వయకర్తలకి ఏ విధంగా సహాయం చేశానో కూడా మీకు గత సెప్టెంబర్ నుంచి చూశారు. కనుక మాకు కూడా జరిగింది మొన్న 24th కనుక ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి. నేను ఏ పార్టీ స్టాండ్ తీసుకోలేదు. నౌ ఐఎమ్ మేకింగ్ ష్యూర్ డోంట్ ట్యాగ్ మీ విత్ ఎనీ పార్టీ. నౌ ఒక జనసేన, టీడీపీ, అది లేకపోతే ఇంకోటి అలాంటి ఇప్పుడు ఆలోచనే లేదు. శ్రీదేవి ఈజ్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. ప్లీజ్ మేక్ దిస్ పాయింట్. ప్రస్తుతానికి హాస్పిటల్స్ ఉన్నాయండి, అది మా హస్బెండ్ చెప్తారు. తర్వాత రాజకీయాల్లో కొనసాగాలి అంటే ఇప్పుడే చెప్పాను ఆల్రెడీ, రాజధాని ప్రజలకి మద్దతు ఇస్తాం. నా వంతు నాకు 24 వరకు కూడా నాకు ఎమ్మెల్యే. ఆ తర్వాత మాకు కూడా ఇప్పుడే మీద షాక్ మీద షాక్ ఇచ్చారు కదా, 23rd ఎలక్షన్, 24 సస్పెన్షన్, ఈరోజు ఆల్మోస్ట్ 26. అంటే అట్లీస్ట్ సంబడీ షుడ్ టేక్ సమ్ టైమ్ అట్లీస్ట్ టు థింక్ ఆఫ్, ఎందుకంటే మా బ్రెయినే రీవాస్టింగ్ కండిషన్లో ఉంది. ఇంత చేసిన వాళ్ళకి ఏంది ఇది ఈ దెబ్బలది. సో కొంచెం టైం ఇవ్వండి. నేను తప్పనిసరిగా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇలాగనే మీ అందరిని పిలిచి మరొక ప్రెస్ మీట్ పెడతాను. అప్పటి వరకు ఎలాంటి పార్టీ విషయాలు నాతో మాట్లాడుతుంది. ఎవరో గిఫ్ట్స్ తీసుకొని వెళ్తూ ఉంటాడన్న తినడానికి ఇద్దరు ముగ్గురు దొంగలు 3 పార్ట్స్గా డివైడ్ అయ్యి, నువ్వు ఏం తీసుకెళ్తున్నావు, ఇది కుక్క కదా అంటారు, ఇది మేక అని చెప్తాడు. మళ్ళీ వెళ్తారు కొంచెం దూరం, ఇంకొక దొంగ వస్తాడు, ఏంటి మీరు కుక్కని తీసుకెళ్తున్నారంటారు. ఇంకా కొంచెం దూరం వెళ్తాడు, ఇది ఇంకొక దొంగ వస్తాడు, మీరేంటి మేకని కాదు కదా, ఏంటి కుక్కని తీసుకెళ్తున్నా అంటే ఇదేంటి ఇది కుక్కని తీసుకెళ్తున్నాను వదిలేస్తారు. ఇది ఒక ఇదంతా ప్లాన్డ్గా శ్రీదేవి అవినీతి శ్రీదేవి, ఎందుకంటే శ్రీదేవి ఏం చేయలేదు కదా, ఏదో ఒకటి కాస్ట్ కావాలి. మీరు చెప్పిన స్టోరీలోనే మేక ఎవరు, బ్రాహ్మణుడు ఎవరు, దొంగ ఎవరు మీకు తెలుసు కదా. దృష్టికి తీసుకెళ్ళాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓన్లీ చెవులే ఉంటాయి. ఆయన బై హార్ట్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్, ఎందుకంటే ఆయన విలువలు విశ్వసనీయతకి కట్టుబడి ఉంటారు. జగన్ గారు అనే వ్యక్తి అంటే మాకు చాలా అభిమానం, ఎందుకంటే నేను ఒక డాక్టర్గా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తుంటే నన్ను తీసుకెళ్ళి ఎమ్మెల్యే చేశారు. అండ్ నా కరోనా టైంలో కూడా ఆయన కాంటినెంటల్ హాస్పిటల్లో నేను అడ్మిట్ అయినప్పుడు చాలా ఫాలోఅప్ చేశారు. ఐ నౌ ఆల్సో ఐఎమ్ సిన్సియర్లీ గివ్ మై హంబుల్ రెస్పెక్ట్స్ టు మై హానరబుల్ సీఎం. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ అబౌట్ హిమ్. ఆయన పక్క వాళ్ళు ఎవరు చెప్తే అది వింటారు. చూసారుగా 100 కోట్లు ఉందా, అది ఎప్పుడు కొన్నామండి, 2016. ఏమి అదే, సి దట్స్ ద డిఫరెన్స్, యూ గాట్ ఇట్ నౌ. చెప్పి 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 మీ ఆ మైండ్లందరినీ కూడా అదొకటి ఇన్ఫ్యూజ్ చేయటం, స్లో పాయిజనింగ్. స్లో పాయిజనింగ్ అని తెలుసు కదా మెడికల్ టర్మ్. ఒక మనిషికి మెల్లిమెల్లిగా మెల్లిగా కిల్ చేయాలంటే ఎట్లా మోస్ట్లీ కిల్లింగ్, అందులో మందు కలుపుతారు లేకపోతే ఇంజెక్షన్స్ రూపంలో డ్రగ్స్ ఇస్తారు, అలా ఇన్ఫ్యూజ్ చేయాలి. కానీ లాస్ట్కి దే టేక్ ఎ డ్రాస్టిక్ డెసిషన్, దట్స్ వాట్ ఇట్ హ్యాస్ బీన్ హ్యాపెన్. అమ్మా నేను చెప్తుంది అదే మీకు, ఇంకా మీకు పాయింట్ అర్థం కావట్లేదు. జగన్ గారు మంచి వ్యక్తి, జగన్ గారు మీ చీఫ్ మినిస్టర్, జగన్ గారు పక్కనున్న వ్యక్తులు నేను నాకు 4 అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళు అక్కడ జరుగుతుంది ఇవి మంచివాడు కదా, ఈ మంచివాడు కదా రానివద్దు అట్లా అనుకుంటాను. తప్పితే హౌ చీఫ్ మినిస్టర్ ఇంటెలిజెన్స్ కూడా అవన్నీ కూడా గ్యాంబ్లింగ్ అమ్మా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏంటి, డబ్బులు ఇచ్చి రావించుకుంటున్నారు అది మీకు తెలుసా. ఐపాక్ టీమ్ అని ఉంటుంది, అదే ఐపాక్ టీమ్ ఇచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కత్తెర సురేష్ గారికి 14% వచ్చింది, నాకు 43% వచ్చింది, డాక్టర్ మడికే ప్రసాద్ గారికి 47% అని చెప్పారు. ఆయన సమన్వయ కర్తను వేశారు. మరి 1.5 ఇయర్లో ప్రజలు ఏం చేశారు, ప్యాకప్ చేశారు కదా. ఇంటెలిజెన్స్ అంటే ఏంది, అక్కడ జనాలను పట్టుకొని డబ్బులు ఇచ్చి రాయించుకుని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నీకు ఎవరికి ఇవ్వాలో వాడిని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బాగుందంటారు, ఎవరికి టికెట్ వద్దో నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అదే కదా. ఎంతగా నువ్వు బాగా చేయట్లేదు, నువ్వు అది చేస్తావు, నువ్వు మాకు వద్దు అని చెప్పరు కదా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఈజ్ అ బూచి, దట్స్ ఇట్. ఇందాక నుంచి మీరు ఇక్కడే ఉన్నట్లున్నారు, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. వాళ్ళు చేసే దందాలకి మైనింగ్కి వాళ్ళకి వినాములుగా నేను ఉండలేను కనుక నన్ను పార్టీ నుంచి తప్పించి వాళ్ళ ప్యానెల్లో ఉన్నా, వాళ్ళకి ప్యానెల్ ఉంటుంది కదా ఒక ప్యానెల్, అక్కడే ఉన్నారు కదా ఉద్దన్ రాయపాలెం, రకరకాల మనుషులు ఉన్నారు, వాళ్ళందరినీ పెట్టుకోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవిని పంపించాలి. ఇది ఇప్పటి నుంచి కాదండి, డే 1 నుంచి కూడా స్టార్ట్ అయింది. ఈమెను ఎలా ప్యాకప్ చేయాలి, మాట్లాడితే ఏదో ఒక
ఎల్లో మీడియాలోనో మీడియాస్లోనో ఏదో ఒకటి పెయిడ్ ఆర్టికల్స్ వేయటం, చిమ్టీ రికార్డంలో పెట్టడం, నేను ఎంత ఓర్చుకున్నా కానీ లాస్ట్కి ఇది బహుమతి. కనుక ఆల్రెడీ ఏం జరిగిందో మీకు గత 4 ఇయర్స్ నుంచి మీ అందరికీ కూడా ఐడియానే ఉంది. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నౌ ఐఎమ్ నాట్ అన్ ఎమ్మెల్యే, రైట్? ఆ 4 ఇయర్స్ నుంచి జరుగుతుంది, అవన్నీ మీరు చూసే ఉంటారు. కనుక ఈరోజు మరి నేను గట్టిగా చెప్పేది ఏంటంటే, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ని ఒక కాజ్గా పూచిగా చూపించి నన్ను రోడ్డు మీద పడేశారు. ఇప్పుడే చెప్పాను కదండి, రాజధాని ఎమ్మెల్యే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళ ప్యానల్లో చాలా మంది అక్కడ లైన్లో ఉన్నారు, ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరూ ఎప్పటి నుంచో బినామీలు దందాలు ఇసుక దందాలు చేస్తున్న వాళ్ళు. వాళ్ళందరినీ పైకి లేవాలంటే శ్రీదేవి ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా, ఒక చైర్ ఒక లెగ్స్ కదా ఇక్కడ కూర్చునేది. కానీ అసలు శ్రీదేవి గారే చాలా దందాలకు పాల్పడుతున్నారు, అక్కడ మైనింగ్ కావచ్చు లేకపోతే ఇసుక మాఫియా కావచ్చు అన్నింటిలో మీరే ముందుంటారు అని చెప్పేసి అదే మీ మీద ఆరోపణ ఉంది. ఆ ఆరోపణతోనే అసలు జగన్ గారిని మనం పక్కన పెట్టారు అనేది వాళ్ళు అంటుందన్నమాట. అదేనమ్మా, అదే ఆరోపణ, అది కంటిన్యూ చేస్తేనే కదా. శ్రీదేవి ఏమైనా 100 ఎకరాలు అక్కడ నొక్కిందా? శ్రీదేవి ఏమైనా ఇసుక లారీలు పెట్టిందా? శ్రీదేవి మైనింగ్ ఏమైనా చేసిందా? శ్రీదేవి ఏం చేయలేదు. తీసుకోవాలి, ఎందుకంటే హీస్ అవర్ యూనో గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్. సో ఇంత ఒక దళిత మహిళ మీద ఇన్ని పార్టీలో ఉన్నాను కదా, నేనేమైనా కొత్త పార్టీ నుంచి రాలేదు. మా పార్టీ నుంచి నాకు నష్టం కాకుండా ఎవరైనా కానీ ఒక వ్యక్తి చనిపోయినా మనం రెస్పెక్టబుల్గా పంపిస్తాం. అంతేగాని చనిపోయాడని ఆడ పడేసి కుక్కలు వదిలేదు కదా. ఇప్పుడు నా లైఫ్ నాది, ఒక అమ్మాయి ఇలా ఉంది, సరే యూ లివ్ ఫ్రీలీ, నీకేం కావాలో చూసుకో అని చెప్పాలి తప్పితే ఈ మిట్లా అది గుండాల మీద ఈ బోరుగడ్డ నీళ్ళు ఇందాకంటున్నారు అది ఇలా రకరకాలు చేస్తున్న ఒక మహిళ అలా దాడులు చేయొద్దు. మన సేమ్ వైసీపీ మహిళ ఎమ్మెల్యే, సో ఆమె రెస్పెక్ట్ ఇద్దామని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. అంతేకాకుండా నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నానండి, జనసేన వ్యక్తి వచ్చారు మన పార్టీలోకి, ఎవరన్నా పోయి ఆ ఆఫీస్ని ధ్వంసం చేశారా? మద్దాలగిరి గారు ఉన్నారు గుంటూరులో, ఆయన పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేశారా? అంటే ఎవరికి లేనిది వివక్షణ, అవన్నీ నాకే ఎందుకు వస్తాయి చెప్పండి. నేను అడుగుతున్నాను, సేమ్ పార్టీ వాళ్ళు నా మీద రెచ్చిపోవటం ఏంటి? వీళ్ళు పోయి రెచ్చిపోవాల్సింది ఎవరి మీద? ఆపోజిట్ పార్టీ వాళ్ళ మీద కదా. సో నేను కనీసం మర్యాద ఇవ్వమని అంటున్నా, ఎందుకంటే ఆయన వచ్చారు అంటున్నారు కదండి. ఇందాక న్యూస్ ఏమంటారు, రామాయణం అంతా వినేసి రాముడికి సీట్ ఏంటన్నట్టు ఉంది నీ పరిస్థితి.